హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ అతీష్ జైన్. ఈరోజు సెషన్లో మనం టర్బోసీ ఐడిఈలో కట్ కాపీ పేస్ట్ తోటి ఎలా వర్క్ చేయాలి, మీన్స్ టర్బోసీ ఐడిఈలోనే మనం ఒక లైన్ని కాపీ చేసి అదే ఐడిఈలో ఇంకొక చోట ఎలా పేస్ట్ చేయాలి. విండోస్ ఐడిఈతో వర్క్ చేస్తున్నప్పుడు అది చాలా ఈజీ, ఎందుకంటే కంట్రోల్ సి, కంట్రోల్ వి అన్న కీబోర్డ్ షార్ట్కట్స్ ఉపయోగించి మనం వర్క్ చేయొచ్చు. కానీ కంట్రోల్ సి, కంట్రోల్ వి కీబోర్డ్ షార్ట్కట్స్ మనకి టర్బోసీ ఐడిఈలో వర్క్ చేయవు. సో టర్బోసీ ఐడిఈలో షార్ట్కట్స్ అసలు ఏమేం వర్క్ చేస్తాయి, టర్బోసీ ఐడిఈతో వర్క్ చేసేటప్పుడు మనం ఏ షార్ట్కట్స్ని ఉపయోగించాలి అన్న దాని గురించి ఈ వీడియో సెషన్. సో ఈరోజు మనం టర్బోసీ ఐడిఈ అండ్ ఆ ఐడిఈలో కట్ కాపీ పేస్ట్ని ఎలాగా పెర్ఫామ్ చేయాలని ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ నేను మీకు కొన్ని కీబోర్డ్ షార్ట్కట్స్ని చూపిస్తాను, దాని తర్వాత అవి ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది చూపిస్తాను నేను మీకు. కంట్రోల్ బటన్ ప్లస్ KB, మీ కీబోర్డ్ మీద KB ప్లస్ కంట్రోల్ బటన్ ప్లస్ KK, మీన్స్ మీరు ఏదైనా ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలంటే ఆ టెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్లో కర్సర్ని పెట్టి కంట్రోల్ KBని ప్రెస్ చేయాలి. దాని తర్వాత ఎక్కడి వరకు సెలెక్ట్ చేయాలన్న దాన్ని డిసైడ్ చేసుకుని కర్సర్ని ఆ ఎండింగ్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ కంట్రోల్ KKని ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. టెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏ పొజిషన్లో అయితే కనుక మీరు ఆ టెక్స్ట్ని పేస్ట్ చేయాలనుకుంటున్నారో కర్సర్ని ఆ పొజిషన్కి తీసుకెళ్ళి కంట్రోల్ KC, కంట్రోల్ బటన్ ప్లస్ KC మీ కీబోర్డ్లో ఉన్న లెటర్స్ని ప్రెస్ చేస్తే మీకు పేస్ట్ అవుతుంది. మీన్స్ కంట్రోల్ KC అనేది కాపీ పేస్ట్ లాగా వర్క్ చేస్తుంది. మీకు ఆ టెక్స్ట్ని సోర్స్ లొకేషన్లో రిమూవ్ చేసి టార్గెట్ లొకేషన్లోనే పేస్ట్ చేయాలి అన్నప్పుడు మీరు KC ప్లేస్లో KVని ప్రెస్ చేయండి. అండ్ కంట్రోల్ KV అనేది కట్ అండ్ పేస్ట్కి ఈక్వల్. మీరు సెలెక్ట్ చేసుకున్న మొత్తం టెక్స్ట్ని డిలీట్ చేయాలి అనుకుంటే కంట్రోల్ KYని ప్రెస్ చేయండి. అండ్ మీరు ఏదైతే కనుక బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేశారో ఆ సెలెక్షన్ రిమూవ్ చేయాలంటే కంట్రోల్ KKని ప్రెస్ చేయండి. అలాగే మీరు టర్బోసీ ఐడిఈలో ఏదైనా డిలీట్ చేయాలంటే ఒక లైన్ని ఎట్ ఏ టైం, అప్పుడు మీరు కంట్రోల్ Yని ప్రెస్ చేయండి. ఇది నేను మీకు మొత్తం ప్రాక్టికల్గా చూపిస్తాను. లెట్ స్టార్ట్ టర్బోసీ ఐడిఈ. ఫ్రెండ్స్, ఇది మన టర్బోసీ ఐడిఈ. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ని టైప్ చేస్తాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఫంక్షన్ printf ఐ ఆమ్ లర్నింగ్ జావా ఫ్రమ్ అతీష్ జైన్ సర్. ఓకే, సో ఈ విధంగా నేను ఒక మెసేజ్ని టైప్ చేశాను. అండ్ మీరు గెట్ CH ఇచ్చి ఈ ప్రోగ్రామ్ వర్క్ చేస్తుందో లేదో కూడా చెక్ చేయొచ్చు. సో కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. వచ్చింది కదా అక్కడ, ఫైన్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఐఆమ్ లర్నింగ్ సి ఫ్రమ్ అతీష్ జైన్ సార్ అని నాకు printf స్టేట్మెంట్ కావాలి. సో మీరు మొత్తం రాయడం కన్నా ఈ printf స్టేట్మెంట్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే చాలు, టైం సేవ్ అవుతుంది కదా మనకి చాలా మట్టుకి. సో దానికోసం ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రాక్టికల్గా. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ printf స్టేట్మెంట్ని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సెలెక్ట్ చేయాలి. సో విండోస్ ఐడిలో అయితే సెలెక్షన్ చాలా ఈజీగా అవుతుంది, షిఫ్ట్ బటన్ తోటి యారో కీస్ ప్రెస్ చేస్తే పనిచేస్తుంది. కానీ ఇక్కడ అది వర్క్ చేయదు. సో మీరేం చేయాలంటే మీ కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ బటన్ని ప్రెస్ చేసి కే
B. K for Kakinada, B for Bangalore. Control KB. Starting position lo press chesi. Ikkada meeku screen meeda etuvanti effect kanapadadu. Worry avakandi. Meeku ekkada varaku selection jaragala cursor ni akkada teeskellandi. Okay. Ippudu control KK. Chusara. టెక్స్ట్ సెలెక్ట్ అయింది ఇక్కడ మీకు. సో ఇప్పుడు మీరు పేస్ట్ చేయాలి. సో కర్సర్ని మీ డిజైర్డ్ లొకేషన్కి తీసుకెళ్ళి, సో మీకు ఆ లైన్ ఇక్కడ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కంట్రోల్ బటన్ని ప్రెస్ చేయండి, కేసీ అనండి. ఆటోమేటికల్గా ఆ లైన్ డూప్లికేట్ అయిందా లేదా, మీన్స్ కాపీ పేస్ట్ చేశారు. ఇప్పుడు ఈ సెలెక్షన్ పోవాలి అంటే మీరు కంట్రోల్ కేకే, కేకే అంటే సెలెక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ మీరు ఐఎమ్ లెర్నింగ్ సి అని చెప్పి రాయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సింప్లీ సి అని రాయొచ్చు. ఓకే, నా ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశారు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఎక్స్ ఈక్వల్స్ టు 10. దాని తర్వాత మీరు రియలైజ్ అయ్యారు ఈ వేరియబుల్ ఎక్కడ కాదు డిక్లేర్ చేయవలసింది, వేరియబుల్స్ అన్నీ క్లియర్ స్క్రీన్ పైన డిక్లేర్ చేయాలి కదా. సో మీరు దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ అక్కడ, అంటే ఒక వేరియబుల్ అయితే పర్లేదు డిలీట్ చేసి మళ్ళీ అక్కడ మనం డిక్లేర్ చేస్తాం, బట్ మీరు ఒక 5-10 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు అండ్ ఆ వేరియబుల్స్ని క్లియర్ స్క్రీన్ పైన మీరు డిక్లేర్ చేయాలి. యాక్చువల్గా అది కరెక్ట్ లొకేషన్. సో ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ మీరు అక్కడ మళ్ళీ టైప్ చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయండి, ఫస్ట్ కంట్రోల్ కేబి అండ్ చివరికి వెళ్ళి కంట్రోల్ కేకే. టెక్స్ట్ సెలెక్ట్ అయింది కదా. నెక్స్ట్ మనకు ఆ టెక్స్ట్ క్లియర్ స్క్రీన్ పైన కావాలి. సో కర్సర్ని క్లియర్ స్క్రీన్ పైన తీసుకెళ్ళి కంట్రోల్ కేవి అనండి. కంట్రోల్ కేవి. కేసీ ఏం చేస్తుందంటే కాపీ పేస్ట్, మీన్స్ ఆ టెక్స్ట్ అనేది, మీన్స్ ఆ కోడ్ అనేది సోర్స్ లొకేషన్లో ఉంటుంది, టార్గెట్ లొకేషన్లో కూడా ఉంటుంది. కంట్రోల్ కేవి ఏం చేస్తుందంటే సోర్స్ లొకేషన్ నుంచి రిమూవ్ చేసి టార్గెట్ లొకేషన్లోకి మూవ్ చేస్తుంది. సో ఇది కట్ పేస్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఈ సెలెక్షన్ని రిమూవ్ చేయాలంటే మీరు కంట్రోల్ కేకే అనండి, సెలెక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు సపోజ్ మొత్తం ఈ కోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ వై అని ఒక్కొక్క లైన్ని డిలీట్ చేసుకోవచ్చు. జనరల్లీ ఏదైనా కోడ్ని మనం డిలీట్ చేయాలంటే జనాలు బ్యాక్ స్పేస్ ఇచ్చి ఒక్కొక్క క్యారెక్టర్ని లేదా డిలీట్ కీ ప్రెస్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ని డిలీట్ చేస్తుంటారు. సో ఈ విధంగా థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే డిలీషన్కి ఎంత టైం పడుతుంది మనకి. సో మీరు ఒక లైన్ని కంప్లీట్లీ డిలీట్ చేయాలనుకుంటే కంట్రోల్ వై, కంట్రోల్ వై ప్రెస్ చేస్తే ఆ లైన్ మొత్తం డిలీట్ అవుతుంది. అదే ఒకవేళ మీ ప్రోగ్రాంలో 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే అండ్ దాంట్లో మీరు అవసరం లేని 5,000 లైన్స్ ఆఫ్ కోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు. సో మీరు కంట్రోల్ వై ప్రెస్ చేసుకుంటూ వెళ్తే 5,000 టైమ్స్ ప్రెస్ చేయాలి అండ్ అది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. సో దానికి బెస్ట్ వే ఏంటంటే మీరు ఏదైతే కనుక రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కోడ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయండి, మీన్స్ స్టార్టింగ్ పొజిషన్లోకి వెళ్ళి కంట్రోల్ కేబి, అలాగే ఎండింగ్ పొజిషన్లోకి వెళ్ళి కంట్రోల్ కేకే. సో టోటలీ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ మీరు ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ అవుతుంది. అండ్ ఒకసారి మనం వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వర్క్ చేస్తున్నప్పుడు ఈ సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్గా రాదు, బట్ మీరు చేయవలసిందల్లా ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని కంట్రోల్ కేబి కేకే అని ప్రెస్ చేస్తే చాలు, మీకు కావాల్సిన రేంజ్లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు దీన్ని డిలీట్ చేయాలంటే సింప్లీ కంట్రోల్ కేవై, మొత్తం సెలెక్టెడ్ టెక్స్ట్ అనేది డిలీట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక 50,000-1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా సరే జస్ట్ 3 కీ స్ట్రోక్స్, స్టార్టింగ్ పొజిషన్లోకి వెళ్ళి కంట్రోల్ కేబి, ఎండింగ్ పొజిషన్లోకి వెళ్ళి కంట్రోల్ కేకే అండ్
టోటల్ గా డిలీట్ చేయడానికి కంట్రోల్ కే వై. సో ఇది ఫ్రెండ్స్ కట్ కాపీ పేస్ట్ అండ్ డిలీట్ కాన్సెప్ట్ ఇన్ టర్బో సి ఐడి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బుబాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.